అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఏప్రిల్ 9, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్యకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చుతూ టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. సీఎంను విష్ణుమూర్తితో పోల్చడం జగన్కే ప్రమాదమన్నారు పరిపూర్ణానంద స్వామి. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని, రాజునే విష్ణుగా పోల్చకూడదని చెప్పారు. వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్కు పూజలు చేస్తారా అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. టీటీడీ నేత, మాజీ మంత్రి జవహర్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. లోకేష్ సవాల్, జగన్ పరార్, ఇక్కడే తేలిపోయింది వివేక హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటో. మీకు మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేకపోతే వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు జగన్ రెడ్డి గారు? హూ కిల్డ్ బాబాయ్? 14న తేలిపోతుంది. లోకేష్ రెడ్డి, జగన్ రెడ్డి సిద్ధమేనా అంటూ జవహర్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో బ్యాలెట్ పేపర్తో వైసీపీ నేత సెల్ఫీ దిగారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో బ్యాలెట్ పేపర్లు హల్చల్ చేస్తున్నాయి. జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు. తవణంపల్లి మండలం మాధవరం సరకల్లు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు తలుపులు మూసివేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎకరం స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆసుపత్రి ఆవరణలోని స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ జీవో నెంబర్ 79 ప్రభుత్వం జారీ చేసింది. మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేసే తరుణంలో స్థలం కాంప్లెక్స్ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ హైకోర్టులో ఎస్ఎస్ చెంగయ్య పిటిషన్ వేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఈవోగా బ్రహ్మరాంబ బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ ఆలయాల్లో ఆమె విజయవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజమండ్రి నుంచి బదిలీపై విజయవాడకు వచ్చినట్లు చెప్పారు. కనకదుర్గ అమ్మవారి సన్నిధికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో తన విధులు సక్రమంగా నిర్వహిస్తానని బ్రహ్మరాంబ స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ నేత జానారెడ్డి మభ్యపెడుతున్న ప్రజలను చైతన్యం చేయడానికి టీఆర్ఎస్ నాయకులు వచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, తమ అందరి కృషి ఫలిస్తుందని ఆయన అన్నారు. 2014కు ముందు యువత ఆత్మహత్యలపై పరిశీలన చేసుకోవాలని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని, యువత తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని అన్నారు. తెలంగాణలో కరోనా నియంత్రణ పరీక్షలపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా టెస్టులు, వ్యాక్సిన్పై ప్రభుత్వం పూర్తి నివేదికను సమర్పించింది. కరోనా వ్యాక్సిన్ 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఆనందాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి వ్యాక్సిన్ వెంటనే అందజేయాలని సూచించింది. 22 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో పెట్టామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జనగామ జిల్లా పెంబర్తిల్లో లంకెబిందె బయటపడింది. టంగుటూరు రోడ్డులో వెంచర్ కోసం ప్రొక్లైనర్తో తవ్వుతూ ఉండగా బంగారు నాణాలతో ఉన్న లంకెబిందె బయటపడింది. అందులో బంగారు ఆభరణాలు 5 కేజీల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. కాకతీయుల కాలం నాటి ఆభరణాలుగా చెబుతున్న గ్రామస్తులు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే చారిత్రక ఆధారాలు తెలుస్తాయంటున్నారు. మావోయిస్టుల చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ కు విముక్తి కలిగింది. 5 రోజులుగా రాకేశ్వర్ సింగ్ మావోల చెరలో ఉన్నాడు. రాకేశ్వర్ సింగ్ విడుదలను ఛత్తీస్గఢ్ ఐజీ ధృవీకరించారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు వదిలివేశారు. ఇటీవల ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాకేశ్వర్ సింగ్ ను నక్సలైట్లు బందీగా తీసుకువెళ్లారు. రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షోకి కోల్కతా అధికారులు అనుమతి నిరాకరించారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బెహలా ప్రాంతంలో స్థానిక పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపాయి. బెహలా పశ్చిమ అసెంబ్లీ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న బెంగాలీ నటుడు స్రబంతి చటర్జీ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు.
అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నంత మాత్రాన ఓటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పించుకోలేదని ఆయన అన్నారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.